శేషపుంసి యదిదం సౌందర్య లావణ్యయోః రూపం యచ్చహి మంగళం కిమపి యల్లోకే సదిత్యుచ్యతే తత్సర్వం త్వదదీనమేవ యదతః శ్రీరిత్యభేదేన వా యద్వా శ్రీమత్ ఇతి దృశేన వచసా దేవి ప్రథామస్నుతే. మహాలక్ష్మి అమ్మవారి యొక్క వైభవాన్ని తెలియజేస్తూ అమ్మవారిలో ఉండేటువంటి సౌగంధ్య సౌశీల్య సౌకుమార్యాది గుణాలను ప్రకటీకృతం చేసేటువంటి నామాలు పద్మ సదృశమైనటువంటి నామాలు. అమ్మవారికి పద్మానికి ఉండేటువంటి సంబంధాన్ని మనకి తెలియజెప్పేటువంటి నామాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా 108 నామాలలో 44వ నామం ఓం పద్మసుందర్యై నమః అనేటువంటి నామం. అమ్మవారిని ఇక్కడ పద్మసుందరి అనేటువంటి మాటతో చెప్తున్నాం. పద్మము వంటి సౌందర్యం కలిగినటువంటిది పద్మసుందరి. పద్మానికి అమ్మవారికి ఎటువంటి భేదము లేదు. పద్మం ఎటువంటి సౌందర్యంతో ప్రకాశిస్తుందో అటువంటి సౌందర్యం కలిగినటువంటిది మహాలక్ష్మి అమ్మ అనే విషయాన్ని మనకి ఈ నామం తెలియజేస్తుంది. చాలా పురాణాలలో అమ్మవారిని పద్మంతో పోల్చడం అనేటువంటి సందర్భాలు మనం చూస్తాం. పురాణాలలోనే కాదు, కావ్యాలలోనూ ఇతిహాసాలలో కూడా పద్మానికి అమ్మవారికి ఉండేటువంటి సంబంధాన్ని మనం చూస్తాం. ఈ పద్మము అనేటువంటిది మంగళప్రదమైనటువంటిది, మాంగళ్య వృద్ధిని కలిగించేటువంటిది. పద్మంతో అమ్మవారిని ఆరాధించడం వలన సౌభాగ్యం అనేటువంటి ఒక గుణం మనకి ప్రసాదించబడుతుంది. ఎవరైతే ముత్తైదువులు ఉంటారో వారు పద్మాలను అమ్మవారి యొక్క పాదాల దగ్గర సమర్పించి పద్మాలయగా కీర్తించబడుతున్నటువంటి, పద్మ సౌందర్య రాశి అయినటువంటి, పద్మసుందరి అని కీర్తించబడేటువంటి ఆ అమ్మవారిని గనక ప్రార్థించినట్లయితే వాళ్ళకి మాంగళ్య వృద్ధి కలుగుతుంది. అందుకోసమే భవిష్యత్ పురాణంలో మాంగళ్య వృద్ధి స్తోత్రం అనేటువంటి ఒక స్తోత్రంలో అమ్మవారు పద్మము ఏ విధంగా ఉంటారు, అమ్మవారికి పద్మానికి ఉండేటువంటి సంబంధం ఎటువంటిది అని తెలియజెప్తూ ఒక శ్లోకంలో మాంగళ్య వృద్ధిని కలిగించమని చెప్పి కోరడం జరుగుతుంది. పద్మాలయ పద్మధరా సుపద్మ పద్మోదయ పద్మ విహారా సద్మా పద్మప్రియా పద్మిని పద్మహస్త మాంగళ్య వృద్ధిం కృతాన్ మయిశ్రీ అంటూ ఈ శ్లోకాన్ని గనక ఏ గృహిణి అయితే స్మరిస్తూ అమ్మవారిని కమలాలతో అర్చిస్తుందో పద్మాలను సమర్పిస్తుందో వారికి మాంగళ్యము అనేటువంటిది వృద్ధి చెందుతుంది, సౌభాగ్య గుణం వర్ధిల్లుతుంది అని చెప్పచ్చు. అటువంటి సౌభాగ్య గుణాన్ని మనకి కలిగింపచేసేటువంటి పద్మ సౌందర్య రాశి పద్మసుందరి అని కీర్తించబడేటువంటి తల్లి మహాలక్ష్మి అమ్మ. మహాలక్ష్మి అమ్మవారి యొక్క వైభవాన్ని పద్మంతోనే కదా మనం పోల్చుకోవాలి. అందువలన ఆ పద్మానికి అమ్మవారికి ఉండేటువంటి సంబంధాన్ని మనకి పరిపూర్ణంగా తెలియజేసేటువంటి మాట ఓం పద్మసుందర్యై నమః అనేటువంటి మాట. అమ్మవారి యొక్క నేత్రాలు పద్మంలాగా ఉంటాయని, అమ్మవారి యొక్క హస్తాలు పద్మంలాగా ఉంటాయని, అమ్మవారికి పద్మం అంటే ఇష్టమని ఆమెను పద్మప్రియ పద్మాక్షి పద్మహస్త అని మనం కీర్తించినప్పటికీ కూడా ఒక పద్మానికి ఇంకొక పద్మమే ఇష్టము కదా అని మనకి తెలియజెప్పేటువంటి మాట ఓం పద్మసుందర్యై నమః అనేటువంటి మాట. ఈ సృష్టిలో చాలా రకాలైనటువంటి వస్తువులు ఉన్నాయి కదా, మరి ఇన్ని రకాలైనటువంటి వస్తువులు ఉన్నప్పుడు ఆమె వాటిల్లో ఉద్భవించకుండా పద్మంలోనే ఎందుకని ఉద్భవించింది అని మనం పరిశీలిస్తే, పద్మము శుచికి శుభ్రతకి పవిత్రతకు ప్రతీక. పద్మము బురదలోంచి వచ్చినప్పటికీ కూడా ఆ బురదతో సంబంధం లేకుండా పవిత్రముగా వర్ధిల్లుతుంది. పద్మానికి ఉండేటువంటి పవిత్రత మరి ఏ వస్తువుకి లేదు. అందువలన అమ్మవారు పద్మంలో ఉద్భవించడం జరిగింది. ఎక్కడైతే శుచి అనేటువంటిది ఉంటుందో అక్కడ అమ్మవారు అనేటువంటి ఆ దేవత నివసిస్తారు, నిత్య నివాసం చేస్తారు. శుచి ఎక్కడైతే ఉండదో అక్కడ మహాలక్ష్మి తల్లి ఒక్క క్షణం కూడా ఉండదు.
మహాలక్ష్మి అనుగ్రహాన్ని కోరుకునేటువంటి వారు ఎవరైనా కానీ శుచిగా ఉండడం అనేటువంటిది అవసరం. శౌచం లేని చోట మహాలక్ష్మి నివసించదు. శౌచం అనేటువంటిది అత్యధికంగా ఉండేటువంటి ఏకైక ప్రదేశం ఈ లోకంలో పద్మం. అందువలన ఆ పద్మంలోనే మహాలక్ష్మి అవతరించడం అనేటువంటిది జరిగింది. అందువలన మనం ఓం పద్మోద్భవాయై నమః అని చెప్పి అమ్మవారిని కీర్తిస్తున్నాం. శౌచం అనేటువంటిది ప్రతి జీవికి అవసరం. శౌచం అనేటువంటిది భక్తుడికి అవసరం. శౌచం అనేటువంటిది ప్రతి మనిషికి అవసరం. మనం శౌచంగా ఉండే అర్చన చెయ్యాలి. మనం శౌచంగా ఉంటూనే అమ్మవారిని ఆరాధించాలి. శుచిగా లేకుండా, శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించకుండా, స్నానపానాదులు లేకుండా అర్చన చేయకూడదు, ఆరాధించకూడదు. మానసికంగా అమ్మవారిని తలుచుకోవచ్చు కానీ మనసులో శౌచం ఉండాలి. బాహ్యంగా అమ్మవారిని ప్రార్థించవచ్చు కానీ అమ్మవారికి పుష్పాలను సమర్పించవచ్చు, నైవేద్యాలు సమర్పించవచ్చు, అనేక నామాలతో స్తోత్రం చేయవచ్చు. అప్పుడు బాహ్యమైనటువంటి శుచి ఉండాలి. ఆరాధనలో బాహ్యమైన శుచి ఉండాలి, మానసికమైన ధ్యానంలో మానసికమైనటువంటి శుచి ఉండాలి. అంటే శుచి లోపల ఉండాలి, బయట ఉండాలి. ఈ శుచినే శౌచం అంటాం. ఇదే శుభ్రత. సత్యం శౌచం తపశ్శౌచం శౌచమింద్రియ నిగ్రహ సర్వభూతే దయా శౌచం జల శౌచం చ పంచమం అని ఆర్యధర్మం అనేటువంటి గ్రంథం శౌచం ఎన్ని రకాలో చెబుతుంది. 5 రకాలైనటువంటి శౌచాలు ఉంటాయి. ఇందులో 4 రకాలైనటువంటి శౌచాలు లోపలగా ఉండేటువంటివి. ఒక శౌచము జల శౌచం, అది బయట ఉండేటువంటిది. సత్యం అనేటువంటిది శౌచం, శుభ్రంగా ఉండడం అన్నమాట. అంటే నిజం పలకడమే ఒక శౌచం. ఎప్పుడూ కూడా సత్యభాషణం చేసినట్లయితే అది ఒక శౌచం, మనస్సుకి శౌచాన్ని కలగజేస్తుంది. తపస్సౌచం, తపస్సు అనేటువంటిది కూడా శౌచమే. శౌచం ఇంద్రియ నిగ్రహ, శౌచం అనేటువంటిది ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియాలు ఇంద్రియార్థాలను అనుసరించకుండా నిగ్రహించగలగడమే ఇంద్రియ నిగ్రహం. ఈ ఇంద్రియ నిగ్రహం శమము దమము అని 2 రకాలు. అంతరింద్రియాలను బాహ్యేంద్రియాలను నియంత్రించగలగటం. ఆ విధంగా మన మనసుని, మన బుద్ధిని, మన కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను కూడా మన అదుపులో పెట్టుకోవడమే ఒక శౌచం. ఈ విధంగా చూస్తే జలం అనేటువంటిది 5వ శౌచం అన్నమాట. బాహ్యంగా శరీరం బయట ఉండేటువంటి మాలిన్యాన్ని, అపవిత్రతను కూడా తొలగించడానికి ఈ జలం అవసరం. ఈ జలంతో గనక మనం స్నానం చేసినట్లయితే మన శరీరం అంతా కూడా శుచిగా ఉంటుంది. అమ్మవారి యొక్క స్వభావాన్ని, వారి యొక్క గుణాలను కూడా స్మరించినట్లయితే తపస్సుతోనూ, ధ్యానంతోనూ, సత్యం అనేటువంటి గుణంతోనూ, ఇంద్రియ నిగ్రహంతోనూ కూడా మనం అంతఃశౌచాన్ని పొందగలుగుతాం. ఇటువంటి శౌచాన్ని మనం పొందితే మనము కూడా పద్మం లాంటి వాళ్ళం అవుతాము. అప్పుడే మన హృదయ పద్మంలో అమ్మవారు నిలుస్తుంది. అందువలన మనం పద్మాన్ని చూసి నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే శుభ్రంగా ఉండడం, బాహ్యముగా ఆభ్యంతరముగా కూడా శుభ్రంగా ఉండడం మనం చెయ్యాలి. అలా చేసినట్లయితే మహాలక్ష్మి కళ మనలోకి ప్రవేశిస్తుంది. మనం ఐశ్వర్యవంతులం అవుతాము. ఎక్కడా లోటు అనేటువంటిది లేకుండా ఈ జీవనాన్ని సాగించగలుగుతాము. అమ్మవారి యొక్క వైభవాన్ని పద్మాలతో పోలుస్తూ ఆమె పద్మసుందరి అని, పద్మోద్భవ అని కీర్తిచ్చాం. అలాగే అమ్మవారి యొక్క ముఖము ఎటువంటిది అని మనకు చెప్పేటువంటి నామము 46వ నామం. ఈ నామంలో ఓం పద్మముఖ్యై నమః అని అమ్మవారిని పద్మముఖిగా కీర్తిస్తాం. పద్మముఖి అంటే పద్మము వంటి ముఖము కలిగినటువంటిది అని. ఆమె పద్మసుందరి అని కీర్తించబడినది, పద్మోద్భవ అని కీర్తించబడినది. ఆమె పద్మంలో పుట్టింది, పద్మము వంటి లక్షణాలు కలిగినటువంటిది కాకుండా ఆమె ముఖము కూడా పద్మం లాంటిదే. ముఖమే పద్మమైనప్పుడు ఆ ముఖంలో ఉండేటువంటి నేత్రాలు, నాసిక అన్నీ కూడా పద్మంతోనే ఉంటాయి. ముడుచుకున్నటువంటి పద్మము ఏ విధంగా ఉంటుందో అటువంటి నాసిక, వికసించినటువంటి పద్మాలు ఎలా ఉంటాయో అటువంటి నేత్రాలు, సూర్యుడు ఉదయించినటువంటి వెంటనే పరిమళ భరితముగా వికసించినటువంటి సౌందర్యభరితమైనటువంటి పద్మం ఎలా ఉంటుందో అటువంటి ముఖము కలిగినటువంటిది అమ్మవారు. అందువలన ఆమెను మనం ఓం పద్మముఖ్యై నమః అంటున్నాం. పద్మము అనేటువంటిది మంగళానికి చిహ్నం. అమ్మవారి యొక్క ముఖం
మంగళానాంచ మంగళం అన్నట్లుగా మంగళాలకే మంగళప్రదమైనటువంటిది అమ్మవారి యొక్క ముఖం. అమ్మవారి యొక్క ముఖానికి పద్మానికి ఉండేటువంటి లక్షణాలు సమానమైనటువంటివి. పద్మము ఆకర్షణీయమైనటువంటిది, ఆహ్లాదత్వాన్ని మనకి ప్రసాదిస్తుంది. అమ్మవారి యొక్క ముఖము కూడా అటువంటిదే, ప్రసన్నముగా ఉంటుంది, స్నిగ్ధముగా ఉంటుంది. ఈ స్నిగ్ధత్వము, ప్రసన్నత, ఆహ్లాదకరత్వము, మనోహరత్వము అనేటువంటి గుణాలు పద్మంలో ఉన్నట్లుగా అమ్మవారి యొక్క ముఖంలో కూడా ఉన్నాయి. కాబట్టి మనం అమ్మవారి యొక్క ముఖాన్ని ఓం పద్మముఖి అయిన మహా అంటూ పద్మముఖిగా పోలుస్తూ, పద్మంతో పోలుస్తూ కీర్తిస్తున్నాం. పద్మములో ఉండేటువంటి గుణాలకు అందరూ ఆకర్షితులవుతారు. కానీ అమ్మవారి యొక్క ముఖంలో ఉండేటువంటి వాత్సల్యాది గుణాలతో ఆమెను ఆశ్రయించినటువంటి జీవాత్మలు, అమ్మవారి యొక్క ముఖంలో ఉండేటువంటి సౌందర్యాది గుణాలతో ఆమెకు ఆకర్షించబడుతున్నాడు శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువుని ఆకర్షించేటువంటి సౌందర్యాది గుణాలతో, వాత్సల్యాది గుణాలతో జీవాత్మలను ఆమె ఆకర్షిస్తూ ఉంటుంది. కాబట్టి ఆమెను మనం ఓం పద్మముఖి అయిన నమః అనేటువంటి నామంతో కీర్తిస్తున్నాం. శ్రీ మహావిష్ణువుని సైతము ఆకర్షించేటువంటి ముఖము కాబట్టి పద్మముఖి అన్నాం. అమ్మవారిని పొందటం కోసముగా, అమ్మవారికి పద్మాలంటే ఇష్టము కాబట్టి తాను కూడా తన నాభి నుంచి ఒక పద్మాన్ని ఉద్భవింపచేశాడు శ్రీ మహావిష్ణువు. అందువలన మనం అమ్మవారిని 47వ నామంలో ఓం పద్మనాభ ప్రియాయై నమః అని కీర్తిస్తున్నాం. పద్మనాభుడు అంటే నాభి యందు పద్మము కలిగినటువంటి వాడు. నాభి అంటే బొడ్డు. బొడ్డులోంచి ఒక పద్మం వచ్చి ఆ పద్మంలో బ్రహ్మగారిని సృష్టించినటువంటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు. ఈ పద్మాన్ని పుట్టించడం దేనికి ఇక్కడ అంటే, పద్మ ప్రియ కదా మహాలక్ష్మి అమ్మవారు, అందుకోసం ఆమెను సంతుష్టపరచాలని చెప్పి ఆమె యొక్క అనుగ్రహాన్ని కోరుకున్నటువంటి శ్రీ మహావిష్ణువు తన నాభి కమలంలోంచి ఒక పద్మాన్ని సృష్టించాడు. అందువలన ఆయన పద్మనాభుడయ్యాడు. ఆయన యొక్క ప్రియురాలు ఈమె కాబట్టి ఈమె పద్మనాభ ప్రియ అని కీర్తించబడుతోంది. అందుకోసం మనం ఓం పద్మనాభ ప్రియాయై నమః అని చెప్పి స్తుతిస్తూ, ఇక్కడ పద్మనాభ ప్రియ అనేటువంటి మాటను ఉపయోగించడం వలన పద్మనాభుడైనటువంటి విష్ణువును, ఆయన యొక్క ప్రియురాలైనటువంటి లక్ష్మిని కూడా స్తుతించినటువంటి వాళ్ళం అవుతున్నాం. వీరిరువురు కూడా భిన్నమైనటువంటి వారు కాదు. వీరిరువురిలో అవినాభావ సంబంధం అనేటువంటిది ఉంది. ఎందుకంటే శ్రీ మహావిష్ణువుని విడిచి మహాలక్ష్మి ఉండదు, మహాలక్ష్మిని విడిచి శ్రీ మహావిష్ణువు ఉండలేడు. ఇదే వీరిరువుర మధ్యలో ఉండేటువంటి రహస్యం. ఎందుకంటే వారిరువురు కూడా కలిసి ఉంటేనే ఈ సృష్టి అనేటువంటిది జరుగుతుంది. దేవత్వే దేవదేహేయం మనుష్యత్వే చ మానుషీ విష్ణోః దేహానురూపాం వై కరోత్యేష ఆత్మనస్తను అని చెప్తారు. అంటే శ్రీ మహావిష్ణు దేవుడిగా అవతరిస్తే ఆమె దేవతగా అవతరిస్తుంది, శ్రీ మహావిష్ణు మనిషిగా అవతరిస్తే ఆమె కూడా మనుష్యత్వాన్ని పొంది ఈ లోకంలో అవతరిస్తుంది. ఆయనను విడిచిపెట్టి ఈమె ఉండదు. ఆమె విష్ణోహ దేహానురూపాం వై కరోత్యేష ఆత్మనస్తను అని చెప్పారు కాబట్టి విష్ణు యొక్క దేహానికి తగినట్లుగా తన యొక్క దేహాన్ని మార్చుకుని తాను కూడా అవతరిస్తూ ఉంటుంది. ఆ విధంగా పురుషుడు ఎక్కడ ఉంటే ప్రకృతి ఎక్కడ ఉంటుంది అని చెప్పడానికి ఇది నిదర్శనం. ఆ విధంగా అవతరించినటువంటి తల్లి ఆయన్ని విడిచిపెట్టి ఉండకపోవడం వలనే ఆయన ఈ జగత్తునంతటిని నిర్వహించగలుగుతున్నాడు అని చెప్పవచ్చు. రాఘవత్వే అభవత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అంటారు. రాఘవత్వే అభవత్ సీత, ఆయన రాముడిగా పుడితే ఈమె సీత గారు, ఆయన కృష్ణుడిగా పుడితే ఈమె రుక్మిణి గాను. ఈ విధంగా ఆయన ఏ అవతారం ఎత్తితే ఆ అవతారంలో ఆమె వెనువెంటే ఉండి ఏదో ఒక రూపంలో ఆయనకి ఉపకరిస్తూ సహకరిస్తూ ఉంటుంది. సహధర్మచారిగా ఉండేటువంటి తన యొక్క ధర్మాన్ని పాటిస్తోంది కాబట్టి ఆమెను మనం ధర్మనిలయ అని కూడా కీర్తిస్తూ ఉంటాం. అన్యేషు చ అవతారేషు విష్ణో రేషాన పాయిని అని విష్ణు పురాణంలో కీర్తిస్తూ ఉంటాం. అన్యేషు అవతారేషు, ఏ అవతారమైనా సరే, అది రాముడే కాదు కృష్ణుడే కాదు, ఏ అవతారమైనా సరే ఆమె నిత్యాన పాయిని, నిత్యము కూడా శ్రీ మహావిష్ణువుని అంటిపెట్టుకుని ఉంటుంది. ఈ రహస్యాన్ని మనకి తెలియజెప్పేటువంటి నామమే ఓం పద్మనాభ ప్రియాయై నమః అనేటువంటి నామం. ఈ నామంతో మనం
Lakshmi Narayanulanu, Iddarni Koda, Smarinchi, Taristunam, Om Sriyai Namaha.